నా పేరు మెట్టమనష్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిన్న నైట్ మేము ఏదైతే ఒక వీడియో మా ఏరియా నుంచి ఎమ్మెల్సీ గారు ఒక వీడియో చేశారు, ఒక లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చి మీరు కూడా వెళ్ళినట్టున్నారు ఆ లైవ్ ఇంటర్వ్యూలో. ఆయన ఎలాంటి పదజాలం వాడారో మీరు కూడా విన్నారు. సో ఆయన గురించి మాట్లాడే ముందు ఒకసారి మా పార్టీ గురించి మేము మాట్లాడతాం. మొన్నటికి మొన్న మీరు చూసారు వైజాగ్ ర్యాలీలో ఆ జనాల్ని ఆ జనతాకిని ఇది చూశారు. ఆ ముందు రోజు ఆ రోజు తెల్లవారు వీళ్ళు మహాగర్జన అని పెట్టారు. ఆ మహాగర్జన ఏదైతే ఫ్లాప్ అయ్యిందో, దాని తర్వాత కళ్యాణ్ గారి ఈ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయ్యిందో, ఆ జన ఆ ప్రపంచం చూసి ఓర్వలేక ఆ జనాల్ని తాకిడి చూసి ఓర్వలేక అక్కడి నుంచి మాకు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదండి, పోలీసులతో మాకు నానా రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా చాలా అంటే చాలా మానసికంగా గురి చేసి మా కళ్యాణ్ గారిని నెక్స్ట్ రోజు తెల్లవారి జనవాణి ప్రోగ్రామ్కి ఎలా నివ్వకన్నా చేయడానికే ఈ గవర్నమెంట్ పట్టిన పన్నాగం. అది కూడా కేవలం కళ్యాణ్ గారి జనవాణి ప్రోగ్రామ్కి వెళ్తే వీళ్ళు చేస్తున్న భూ స్కామ్ల గురించి మాట్లాడతారని, వీళ్ళ గురించి మిగతా రిప్రజెంటేషన్స్ వచ్చి అందులో లెక్కలేనన్ని అన్యాయాలు దోపిడీలు వీళ్ళు చేశారు, ఆ లెక్కలేనన్ని దోపిడీలు అవి బయట పెడతారని ఒక కక్కతో ఈ ప్రోగ్రామ్ని ఆపడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్క వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నానా రకాలుగా మీడియా ముఖంగా మాట్లాడుతూనే ఉన్నారు. సహించాం, ఎంత సహించినా సరే కొన్ని కొన్ని పదజాలు వింటే ఎవరికైనా కాలుద్ది. అలానే ఈరోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇదే. ఈ ఏరియాలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్ కట్గా చెప్పిన మాట ఏంటంటే, పీకే పవన్ కళ్యాణ్ పీకే నేను పేరు పెడతాను పిచ్చినా కొడక అన్నా సరే, నువ్వు దువ్వాడ శ్రీనివాస్ డిఎస్ అంటే దొలసిన దోబిడిసిన దందాల్సిన లేదు ఇవేమీ కాకపోతే లాస్ట్ టైం నేను పేరు పెట్టాను కదా నీకు అనాపేసర్ శ్రీన, నీకు ఎలా పిలవాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు మాట తీరు మార్చుకోమని కొన్ని వందల సార్లు చెప్పాం, లైవ్ వీడియో పెట్టి మరీ చెప్పాను లాస్ట్ టైం, నువ్వేం చేసావు.